హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కడప వంటల ఛానల్. ఈరోజు నేను మీకు బచ్చలాకుతో బజ్జీలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. అందుకోసం బచ్చలాకు, శనగపిండి. ముందుగా మనం బజ్జీకి పిండి కలుపుకుందాం. కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి. వాటర్ వేసుకొని దీనికి తగినంత సాల్ట్, అలాగే కొంచెం సోడా. మనం పిండి కలుపుకునే లోపల ఆయిల్ పెట్టేసుకుంటే మనకు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం పిండి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. చూసారు కదా ఈ విధంగా. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను వదిలే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తుంది. చూసారు కదా పిండి ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం జీలకర్ర లేదా వామైనా కూడా వేసుకోవచ్చు, లేకుంటే ఇలాగైనా వేసుకోవచ్చు. సో పిండి కలిపేసుకున్నాం కదా మనం, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అలా వేసుకుంటే మనకు బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది, ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాం. తీసి ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా మనం బజ్జీలని వేసేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకుంటే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. చాలా బాగుంటాయండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆకు కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఈ ఆకుతో పప్పు పప్పు కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి నేను మీకు వీడియో చేసి తప్పకుండా పెడతాను. చాలా మంచిది ఆకు హెల్త్కి. చూసారా ఇప్పుడు వీటిని పక్కకు చేసేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ఇలాగే మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ వేసేసుకోవచ్చు, అస్సలు ఆయిల్ అబ్జర్వ్ చేయదు. అయితే పిండి మనం ముందుగా కలిపి పెట్టుకోకూడదు, అలా కలిపి పెట్టుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. వేసుకునే ముందు మనం కలుపుకుంటే పిండి సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగతాది చూసారు కదా, చాలా టేస్టీగా క్రిస్పీగా బచ్చలాకు బజ్జీలు ఎలా తయారు చేయాలో చూపించాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.